తిరుపతి నగరంలో ప్రజల సౌకర్యార్థం ప్రజలు కట్టిన ఆస్తి పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తయారు చేసిన వినాయక సాగర్ లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారిందని అన్నారు నవీన్. వినాయక సాగర్ కు స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ నిధులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నవీన్ డిమాండ్ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే స్పందించి వినాయక సాగర్ లో ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి వాటర్ ప్లాంట్ ను మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని నగర ప్రజల తరఫున నవీన్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని ప్రజల సౌకర్యార్థం నగరపాలక సంస్థకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ నిధులతో మంగళం రోడ్లు వినాయక సాగర్ అని చెప్పని అత్యద్భుతంగా నిర్మాణం చేపట్టారండి ఒక పార్క్ని. ఈరోజు అక్కడ పోయి చూస్తే కనీస మౌలిక సదుపాయాలు లేవండి ఆ పార్కులో. ఈరోజు చాలామంది నగర ప్రజలంతా కూడా వాకింగ్ కోసం ఉదయం పూట సాయంత్రం పూట 5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కోసం అక్కడ పోయి వాకింగ్ చేస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలంతా ఆడుకునేదానికి పోతారు. అక్కడ కనీసం తాగేదానికి మంచినీళ్ళు కూడా లేవండి, అదేవిధంగా మరుగుదొడ్లు లేవండి. దీన్ని బట్టి చూస్తే నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలవడంలో ఉన్న చూపిస్తున్నటువంటి శ్రద్ధ, పనులు చేసిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారండి. కనీసం మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏ విధంగా మనం సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం చాలా బాధాకరం.